కార్యక్రమం తీసుకున్నారు దట్టు కరోనా టైంలో ఒక దాదాపు ఒక సంవత్సరం పాటు కూడా ఇళ్ళకే పరిమితమై ఉండి మరి శారీరకంగా మానసికంగా కూడా ఎంతో కుంగిపోయినటువంటి తరుణం ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి మరి ఇలాంటిది క్రీడలు ఒక ఆట విడుపు కార్యక్రమం అలాగే శారీరకంగా ఫిట్గా ఉండడానికి అలాగే మానసిక ఉల్లాసానికి కూడా మనకు సహకరిస్తాయి మంచి కార్యక్రమం తీసుకొని వచ్చినందుకు మొన్నటికి మొన్న రీసెంట్గా మరి టౌన్ ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అలాగే ఇప్పుడు డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చాలా సంతోషంగా ఉంది కార్యక్రమానికి హాజరు కావడం అలాగే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు స్వతహాగా క్రీడాభిమాని మొన్ననే రీసెంట్గా మరి మూడో వార్డులో జరిగినటువంటి ఒక క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు కూడా హాజరవడం జరిగింది మరి వారు స్వయంగా డిస్ట్రిక్ట్ కబడ్డీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు క్రీడలు అంటే సంజయ్ అన్న గారు ఎప్పుడు కూడా ముందుంటారు ముందుండి క్రీడాకారులను ప్రోత్సహిస్తారు కూడా మరి అలాంటి వారితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న క్రీడాకార సోదరులందరికీ కూడా మరొకసారి పేరు పేరున విషూ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే విజయం వచ్చిందా రాలేదా గెలిచామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు పార్టిసిపేట్ చేయడం అందరం కలిసికట్టుగా కూడా ఒక కుటుంబంలాగా అందరూ స్నేహితుల్లా కలిసిపోయి కూడా మంచిగా ఒక మానసిక ఉల్లాసంతో ఒక ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా ఇలా ఆట విడుపు కార్యక్రమం కూడా ఒకటి మంచిది అలాగే ఈరోజు మరి మీ అందరికీ కూడా అలాగే చూసిన పట్టణ ప్రజలందరికీ కూడా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన ప్రజలందరి పక్షాన కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ప్రజలందరికీ కూడా చిన్న సూచన మరి కోవిడ్ కరోనా అనేది ఇంతవరకు కూడా విజృంభించింది మధ్యలో కొంత తగ్గినట్టు అనిపించింది కానీ మళ్ళీ ఎక్కువ విజృంభిస్తుంది
దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించండి ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి ఎప్పటిలానే మరి చేతులు కడుక్కోవడం శానిటైజర్స్ యూస్ చేయడం కూడా చేయండి మరి గవర్నమెంట్ కూడా ఒక జియో రీసెంట్ గా వచ్చి ఉన్నది కొంత జాగృతగా ఉండాలి మాస్కులు తప్పనిసరి అని డెఫినెట్ గా మున్సిపల్ పక్షాన కూడా పారిశుద్ధ్య పరంగా కూడా నిన్ననే రివ్యూ మీటింగ్ కూడా శానిటేషన్ సిబ్బందితో నిర్వహించుకొని పట్టణం పరిశుభ్రతపైన మరింత ప్రత్యేక శ్రద్ధ సాధించాలని కూడా మేము చెప్పడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా మరి దయచేసి సహకరించండి ఎవరికి వాళ్ళు రక్షణ తీసుకోవాలని కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా ఫోటోగ్రాఫర్ సోదరులందరికీ కూడా మరి వారి కార్యవర్గం అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై సంతోషం ఇవాల చిన్నపడకలు ఆడి పాడి పెరిగిన ఈ గ్రౌండ్ లో ఎన్నో టోర్నమెంట్ జరుగుతా ఉంటే నన్ను ఈ రోజు ఆహ్వానించడం జరిగింది కానీ 10 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపెడుతున్నాడు मीडिया द्वारा क्रीडा कार्ल प्रत्येक को इप्डे इलांट टोर्नमेंट पड़ते एन कटे अंत ईद रोज टोर्नमेंट इपड़ा टेनिस बॉल 10 ओवर्स 20 ओवर्स कैसे पोदे चार्जेस रे पद लपल मुगर लेदा सायंत्र नागंट स्टार्ट आर दाक चीक दादापे आ फोर टू सिक्स पेवाल तप ई पदकोड़ नीचे नाग मध्य ఈ 2 సంవత్సరాల నెలలు తప్పకుండా కొంత నీడపట్టున ఉండాలి మన క్రీడాకారులని చెప్పుకుంటాం ఎందుకంటే ఒకవైపు సోదరు చెప్పినట్టు కరోనా మహమ్మారి ఉంది కాబట్టి మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ క్రీడల వల్ల మన ఆరోగ్యం పెంపొందించడానికి సంతోషం స్నేహభావం ఇవన్నీ పెరగాలనే క్రీడా ఆటలు పోటీలు ఉండాల్సిందే అందులో ఇప్పుడున్న మానసిక ఒత్తిడి తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఆటలు ఆటల పోటీలు ఉండాల్సిందే గెలుపొత్తలేక సహజం రాజకీయాలైన గెలుతుంటాం ఓడుతుంటాం చదువుకున్నవేళ అనుకున్నాను సార్ మార్కులు రావచ్చు సార్ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అట్లనే అందరం అయితే ఎట్లా గెలవు పది టీములు ఉన్నప్పుడు ఒక టీం విన్నర్ ఒక టీం రన్నర్ ఒక టీం థర్డ్ సో కాబట్టి ఆడడం అనేది ముఖ్యం ఫస్ట్ సెకండ్ అనేది సెకండ్ సో మంచి క్రీడా స్ఫూర్తితోటి ఆడాలని తెలియజేస్తూ మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటిసారి జగిత్యాల స్టేడియం గురించి మనం చూసినాం ఇలా గట్టిపారేసి గ్రౌండ్ లేకుండా చేసిన చిన్నప్పుడు కాదు ఆ రెండింటి కూడా అభివృద్ధి చేయాలని చెప్పి నిన్నాక మొన్ననే వారికి నివేదించిన అదేవిధంగా అసెంబ్లీలో కూడా క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పడం జరిగింది దాని తర్వాత చదువుతున్న మొట్టమొదటి కార్యక్రమం ఇది దీన్ని మినీ స్టేడియంగా అభివృద్ధి చేయాలని అదేవిధంగా మన ఇండోర్ స్టేడియంలో మిగిలిపోయిన పనులకు కూడా నిధులు ఇవ్వాలని చెప్పి ఇన్ఛార్జ్ అయిన స్పెషల్ సెక్రటరీ శ్రీ భూపాల్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు కానీ మనకున్న పరిస్థితులు లేదు ఆర్థిక పరిస్థితి ఇవన్నీ సో తప్పకుండా అభివృద్ధి అవుతుంది అదేవిధంగా జగిత్యాలకు వచ్చిన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చినాం పట్టణ అభివృద్ధిలో భాగంగా మన రైతు బజారు ఇక్కడే ఓపెన్ చేసుకున్నాం అట్లనే ఒక ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ కూడా పట్టణం నడిబొడ్డున ఉండే విధంగా ఫారెస్ట్ ఆఫీసును మార్కెట్కి ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసుకున్నారు మున్సిపాలిటీకి దానివల్ల కూడా మన జగిత్యాల నడిబొడ్డున ఒక మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అత్యాధునిక వసతులతో రాబోతున్నది అది కూడా నేను మీడియా ద్వారా ఈ సందర్భంలో తెలియజేస్తున్నా అట్లనే ఇంతకుముందు కూడా పళ్ళ మార్కెట్ వారు వచ్చారు అక్కడ కూడా 10 ఎకరాలు ఇమీడియట్గా శాంక్షన్ చేసిన వాళ్ళు పళ్ళ మార్కెట్ చాలా పెద్ద చలికలను వస్తుంది 8 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం 8 కోట్లతోటి దాదాపు 90 వేల చదరపు అడుగులు అంటే అంత పెద్ద మార్కెట్ డెవలప్ చేస్తా ఉన్నాం సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఈసారి చాలా సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా ఈ గ్రౌండ్ గురించి కూడా నేను ప్రస్తావించడం జరిగింది ఇక క్రీడాభిమాని అన్నారు క్రీడాభిమాని గారిని క్రీడాకారుడిని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఫస్ట్ స్పోర్ట్స్ ఎడిటర్ మెడికల్ కాలేజ్లో స్పోర్ట్స్ ఎడిటర్ సిద్ధార్థ మెడికల్ ఇప్పటికి మా ఫిజికల్ డైరెక్టర్ ఉన్నారు త్రిమూర్తి గారు అని ఇంకా రిటైర్ కాలేదు నేను ఉన్నప్పుడు ఫస్ట్ పోస్టింగ్ అని సో అన్ని ఆడుతుంటే ఇళ్ళ కూడా కాదు కొద్దిగా మన రాజకీయాలు రాకముందు అయితే ఇంతకుముందు దేశ బాల్ను బౌండరీ దాటిస్తుంటాం ఈ రాజకీయాలకు ఖచ్చితంగా ఆడలేదు పాడలేదు కూర్చున్న కారణం ముచ్చట్లు చేయప్పుడు తిరుగుడు సో కాబట్టి అన్ని కొన్ని ఆటలలో నాకు ప్రావీణ్యం కూడా ఉన్నది క్రీడాభిమాని క్రీడాకారుణ్ణి కూడా క్రీడలు చాలా అభివృద్ధి చెందాలనే ఆలోచన కూడా దానికి నేను అచ్చుడే ఎటువంటి టైం వచ్చినా అంటే గెలిచిన పిల్లలకి ఎలక్షన్లు ఇన్ని ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ కాగానే ఎమ్మెల్సీ ఎలక్షన్ మళ్ళీ తెలుసు పెద్ద జీవన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచి వచ్చింది అది కాగానే ఎంపీ ఎలక్షన్
నేను ఓడిపోయినట్టే మా ఆడబిడ్డ కైతక్క కొద్దిట్లతోటి ఒక దుష్ట ఒక కుతంత్రం చేసి ఓడగొట్టి అదేవిధంగా ఎంపీటీసీ ఎంపీటీసీ అయినాక మున్సిపల్ మున్సిపల్ అయినాక సహకారం అన్నీ అయిపోయి రెడీ అయ్యే వరకు కరోనా రెండేళ్ళకెళ్ళి నా కథ గిలానే నడుస్తుంది. అయినా ఇన్ని ఒడిదొడు పిల్లల రైతు బజార్ సక్సెస్ చేసాం, పట్టణంలో రోడ్లు వెడల్పు చేస్తున్నాం, ఇప్పుడు చెప్పినట్టు పొన్న మార్కెట్ చేస్తున్నాం, అమరవీరులో సూపర్ పార్క్ రెడీ అవుతా ఉంది, టౌన్ హాల్ కొంత రినోవేషన్ అయిపోయి ఇవన్నీ కూడా శ్మశాన వాటికలు కూడా పోతుంది. చింతపూట తర్వాత మీడియా చింతపూట శ్మశాన వాటికలే పోతున్నాం, ఎందుకంటే ఆ శ్మశాన వాటికలు కూడా బాగుండాలి. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఇలా క్రీడాకారుల మధ్య ఉన్న కాబట్టి క్రీడాభిమానుల మధ్య ఉన్న కాబట్టి మీడియా ద్వారా జయిత్యాల క్రీడాకారులకు క్రీడాభిమానులకు నేను తెలియజేసేది ఏంటంటే తప్పకుండా ఒక శుభవార్త ముఖ్యమంత్రి గారి ద్వారా వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈ గ్రౌండ్ అభివృద్ధికి క్రీడా అభివృద్ధికి అంటే కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.